ఈ న్యూస్కి స్వాగతం. శ్రీకాళహస్తి మండలంలో కరోనా సహాయం అందించడంలో రాజకీయ పార్టీల మధ్య విభేదాలు తలెత్తి రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. దేశ నాయకులపై దాడి జరగడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. కరోనా ప్రభావం కారణంగా లాక్డౌన్ జరుగుతుండటంతో లాంకో పరిశ్రమ తమ పరిధిలోకి గ్రామాల్లోకి పేదలకు సహాయాలు అందించడానికి నిర్ణయించింది. ఈ మేరకు పరిశ్రమలకు అందించిన పిఆర్ఓలకు బాధ్యత అప్పగించింది. పిఆర్ఓ అయిన బత్తిరెడ్డి దేశ నాయకులు కావడంతో ఆయన ఆధ్వర్యంలో సహాయ సహకార్యాల కార్యక్రమాలు అందించడానికి వైకాపా పార్టీ తరఫున అభ్యంతరాలు చెప్పారు. మంగళవారం ఉదయం లాంకో పిఆర్ఓ అయిన దేశ నాయకులు బత్తిరెడ్డి లాంకోకు వెళ్లే పేదలకు సహాయం అందించడానికి బయలుదేరగా గ్రామ సమీపంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అడ్డుకుని ముక్కుముడిగా దాడి చేయడం తీవ్రంగా గాయపరిచారు. తీవ్రంగా గాయపడిన బత్తిరెడ్డి శ్రీ శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్కి తరలించారు. బాధితుడు బత్తిరెడ్డి మాట్లాడుతూ, మాస్క్ చెప్పాల్సింది చెప్తున్నాను, తదుపరిని ఇష్టం మళ్ళీ అని చెప్పి అతను మళ్ళా చెప్పడం జరిగింది. నిన్న ఉదయము సరుకులన్నీ వచ్చేసినాయి, రెండు గ్రూపులు తీసుకుని గ్రామాల్లో పంచమని చెప్పి మా మేనేజ్మెంట్ దొరయరాజు గారు రాజుగారు చెప్పడం జరిగింది. దానికోసం నేను నిన్న ఫ్యాక్టరీకి వెళ్ళాము. ఫ్యాక్టరీలో ప్యాకింగ్ చేయడం లేట్ అయిన కారణంగా ఈరోజు పంచేదానికి ప్లాన్ చేసుకున్నాము. నిన్ననే వాళ్ళు ఆయన శక్తి కొద్ది గ్రామానికి కావచ్చు మండలానికి కావచ్చు 4 సార్లు సర్పంచ్గా, సర్పంచ్కి సంఘాధ్యక్షుడిగా, తెలుగుదేశం లీడర్గా, తెలుగుదేశం వైస్ ప్రెసిడెంట్గా అన్ని కార్యక్రమాలకు కానీ ఆయన ఒక ఫ్రాక్షన్ మైండ్ లేకుండా ఎవరిచ్చినా ఒక సహాయం చేసే మంచి మనిషి. దారి కాసి ఈ విధంగా దుర్మార్గంగా అతన్ని ఈ స్థితికి తేవడం చాలా బాధాకరం. ఇది తప్పదు, ఒకవేళ మానవలో తప్పించుకున్న పైన